హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ నోటిఫికేషన్ ఛానల్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో వివిధ రకాల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వస్తే, ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఫీజు డేట్ చూసుకున్నట్లయితే మార్చి 7, 2020 నుంచి మార్చి 23, 2020 వరకు ఉంటుంది. ఎగ్జామ్ కాల్ లెటర్స్ అనేవి డిపార్ట్మెంట్ వారు మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మనకి ఇంటిమేషన్ ఇస్తారు. ఆ ఇంటిమేషన్ వచ్చిన తర్వాత సంబంధిత వెబ్సైట్లో మన కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పేస్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి April 12, 2020 కండక్ట్ చేస్తారు. పేస్ 2 వచ్చేసరికి May 3, 2020 కండక్ట్ చేస్తారు. పేస్ 3 ఇంటర్వ్యూ అనేది డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. ఈ 2 ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. వారికి మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఇంటిమేట్ చేస్తారు ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది. ఇక పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం 147 పోస్టులు ఉన్నాయి. వాటిని వివిధ రకాల కేటగిరీ కింద విభజించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది జనరల్ వేకెన్సీస్. మొత్తం 80 పోస్టులు ఉన్నాయి. దాంట్లో జనరల్ 32, OBC 22, SC 12, ST 6, EWS కి 8గా కేటాయించారు. మొత్తం 5 పోస్టులని PWD వారికి రిజర్వ్ చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ లేదా సిఏ, సిఎఫ్ఏ, సిఎస్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీగల్. మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. దీంట్లో జనరల్ 12, OBC 12, SC 6, ST 2, EWS 2, వీటిలో 6 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ 34 పోస్టులు 2 పోస్టులు PWD వారికి రిజర్వ్ చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. వీటిలో జనరల్ 8, OBC 8, SC 3, ST 2, EWS 1గా కేటాయించారు. 2 పోస్టులను PWD వరకు రిజర్వ్ చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సివిల్. ఇందులో ఒక పోస్ట్ ఉన్నది. ఆ ఒక పోస్ట్ కూడా SC కేటాయించడం జరిగింది. ఈ ఒక్క పోస్ట్ను కూడా PWD వరకు కేటాయించడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్ 2, OBC 1, ST 1గా కేటాయించారు. ఒక పోస్ట్ PWD వరకు రిజర్వ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే రీసెర్చ్. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. దీంట్లో జనరల్ 3, OBC 1, ST 1గా కేటాయించారు. ఒక పోస్ట్ PWD వరకు రిజర్వ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎకనోమెట్రిక్స్. ఇక చివరి పోస్ట్ చూసుకున్నట్లయితే అఫీషియల్ లాంగ్వేజ్. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అది కూడా జనరల్ కేటాయించడం జరిగింది. PWD రిజర్వ్ చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ చేసి ఉండాలి లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ లేదా ఇంగ్లీష్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా హిందీ చేసి ఉండాలి. ఇక OBC క్యాండిడేట్స్ వారికి రిజర్వేషన్ పొందాలంటే వారి మీద ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఉండకూడదు. అంటే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వాళ్ళు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అలా చేయని వాళ్ళు ఈ రిజర్వేషన్ పొందడానికి అర్హులుగా ప్రకటిస్తారు. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 29, 20, 29, 2, 2020కి 30 సంవత్సరాలు మించి ఉండకూడదు. అంటే క్యాండిడేట్స్ March 1, 1990 తర్వాత వారి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. ఇక PWD వారికి జనరల్ వారికి 10 సంవత్సరాలు, OBC వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే పేస్ 1 ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, పేస్ 2 ఆన్లైన్ కామన్ ఎగ్జామ్ అండ్ పేస్ 3 ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక పేస్ 1 ఎగ్జామ్ చూసుకున్నట్టయితే April 12, 2020 కండక్ట్ చేస్తారు. ఈ పేపర్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది. 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో పేపర్ 1 మరియు పేపర్ 2 అనే 2 పేపర్స్ ఉంటాయి. ఇక సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే పేపర్ 1 వారికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్,
తర్వాత జనరల్ అవేర్నెస్, అలాగే ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అనేది 100 మార్క్స్, డ్యూరేషన్ అనేది 60 మినిట్స్ ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్స్ 30% వరకు ఉంటుంది. ఇక పేపర్ 2 చూసుకున్నట్లయితే ఇది జనరల్ స్ట్రీమ్ వారికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, కంపెనీస్ అండ్ యాక్ట్ అండ్ ఎకనామిక్స్ యాక్ట్లో సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 100, డ్యూరేషన్ 40 మినిట్స్, కట్ ఆఫ్ మార్క్స్ 40% వరకు ఉంటుంది. ఇక పేపర్ 2 మిగతా వరకు చూసుకున్నట్లయితే లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఆఫీషియల్ లాంగ్వేజ్ వారికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటు సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది, డ్యూరేషన్ చూసుకుంటే 40 మినిట్స్, కట్ ఆఫ్ మార్క్స్ 40% వరకు ఉంటుంది. ఈ పేపర్ 2 రీసెర్చ్ స్ట్రీమ్ వారికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటు ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఫైనాన్స్ కామర్స్ సంబంధించి ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100, డ్యూరేషన్ 40 మినిట్స్, కట్ ఆఫ్ మార్క్స్ 40% ఉంటుంది. ఇక ఈ పేపర్ 1 పేపర్ 2 అనేది నెగిటివ్ మార్కింగ్లో ఉంటుంది, అంటే 4 క్వశ్చన్లకు 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే పేపర్ 1 30%, పేపర్ 2 40% ఉంటుంది. ఇక పేజ్ 2 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే May 3, 2020 కండక్ట్ చేస్తారు. ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది, వీటిలో కూడా 2 పేపర్స్ ఉంటాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక పేపర్ 1 చూసుకున్నట్లయితే అందరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100, డ్యూరేషన్ 60 నిమిషాలు ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్స్ 30%, వెయిట్ అనేది 1:3 రేషియో రావాల్సి ఉంటుంది. ఇక పేపర్ 2 చూసుకున్నట్లయితే జనరల్ స్ట్రీమ్ వారికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్ మరియు ఎకనామిక్స్లో ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100, డ్యూరేషన్ 40 నిమిషాలు, కట్ ఆఫ్ మార్క్స్ 40%, వెయిటేజ్కి 2:3 రేషియో రావాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2 లీగల్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ వారికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ 100, డ్యూరేషన్ 40 నిమిషాలు, కట్ ఆఫ్ మార్క్స్ 40, వెయిటేజ్ 2:3 రేషియో రావాల్సి ఉంటుంది. అలాగే రీసెర్చ్ స్ట్రీమ్ వారికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటు ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, ఫైనాన్స్ అండ్ కామర్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 100, డ్యూరేషన్ 40 నిమిషాలు, కట్ ఆఫ్ 40% ఉంటుంది, వెయిటేజ్ వచ్చరికి 2:3 రేషియో రావాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే ఎవరైతే పేస్ 1 పేస్ 2 ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఇక పేస్ 2లో 85 మార్క్స్ వచ్చి ఉండాలి, ఆ 15% ఇంటర్వ్యూలో యాడ్ చేయడం జరుగుతుంది. ఇక శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 28,150 నుంచి 55,600 ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరులో కండక్ట్ చేస్తారు. ఇక పేస్ట్ ఎగ్జామ్కి చూసుకున్నట్లయితే హైదరాబాద్ లేదా రంగారెడ్డి, విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూసీ వారికి 1,000 రూపాయలు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ వారికి 100 రూపాయలు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఈ అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే March 7, 2020 స్టార్ట్ అవుతుంది, అట్లాగే చివరి తేదీ March 23, 2020. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మొదటగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, తర్వాత ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది, తర్వాత ఫోటోతో పాటు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి అప్లోడ్ చేసిన తర్వాత ఒక హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ మ్యాట్ అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ లింక్ ఆన్లైన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.